ఓపెంట్ అది అందులో అమ్మాయి మైనర్ కాబట్టి ఇదని చెప్పేసి వాళ్ళ అమ్మ అత్యాచారం అని చెప్పింది అది ఈ కేసు డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ ఇదిగో అన్యాయం జరుగుతోంది జగన్ అంటే ఇప్పుడు ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు జగన్ ఎల్లి కూర్చుని నువ్వు ప్రేమించుకోబాక నువ్వు ఇదని చెప్తారు ఈ వ్యక్తిగతానికి సంబంధించిన అంశాలు లేదు ఒక కేసులో బాధితురాలు వెళ్ళి కంప్లైంట్ పెట్టినా పట్టించుకోలేదు పోలీసులు దెన్ ఇష్యూ రైట్ చేయొచ్చు తప్పు లేదు ఇప్పుడు మన గుంటూరు బెజవాడ ఆసుపత్రిలో జరిగింది అట్లాంటిది ఇది ప్రభుత్వం జాతకాంతరం ఇది ఆ తర్వాత స్పందించకపోతే నువ్వు నిద్రపోతున్నావు అని అడగచ్చు ప్రభుత్వం ఏకంగా స్పందించిందా లేదా స్పందించని తీరు లేదా ముందు ఖండించడం ఇది కాన్సెప్ట్ అవ్వాలి ప్రతి రేపు జగన్ చేయించాడు ప్రతి మాటలు జగన్ చేయించాడు అనే దాన్ని ఇప్పుడు ఏమవుద్దు అంటే దాని సీరియస్నెస్ చచ్చిపోతుంది ఇంకోటి ప్రతి దానికి ఇక రెస్పాన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కి వస్తే ఇక అది రొటీన్ అయిపోతాయి ఇప్పుడు చూడండి పేపర్లు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఏలయ్య ఉన్నాయి ఈనాడు జ్యోతినో ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళే ఎన్ని హైలైట్ చేస్తున్నారు ఈయన బ్రేకింగ్ చేసి వాళ్ళ వార్తలు వేస్తున్నారు లోకేష్ నేను చెప్పిన ప్రశ్నలు వేశారు మరి వాళ్ళ దాంట్లోనే పెద్దవాళ్ళ మామూలుగా ఈయన స్థాయి గనక ఆ లెవెల్లో ఇంప్రూవ్ అయితే ఫ్రంట్ పేజ్ బ్యానర్ పెడతారుగా చంద్రబాబు అడిగేది జగన్ ని బ్యానర్ పెడుతున్నారు కదా లోకేష్ ఎందుకు పెట్టట్లా అంటే అక్కడ వాళ్ళ ప్రయారిటీస్ దగ్గర అట్లుంది ఈయన ఆ స్థాయి పెంచుకోవాలంటే నాకు తెలిసి చుట్టూ ఒక టీము పిఆర్ టీం ఏదో ఉంటుంది వాళ్ళు దీని మీద వెంటనే వాళ్ళు ఆల్రెడీ లోకేష్ లో పరకాయ ప్రవేశం చేసి ఉంటారు లోకేష్ ఎట్లా స్పందించాలనేది వాళ్ళు ఇచ్చేస్తారు అది ఇచ్చేస్తున్నారు బట్ ఈయన దాన్ని స్టేటస్ ని మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈయన స్ట్రేచర్ మెయింటైన్ చేయాలి లోకేష్ స్పందించాడంటే